हेलो फ्रेंड्स, మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికి లక్ష్మీదేవి జయంతి శుభాకాంక్షలు. మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిశీలిస్తే ప్రతిరోజుకి ఒక విశేషం ఉంటుంది. మరి ఈ రోజు విశేషం ఏంటో తెలుసా? లక్ష్మీదేవి జయంతి. పాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తాం. ప్రతి మానవుడు కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే కదా. ఆ మాత కృపతోనే మనకి ధనధాన్యాలు సమకూరుతాయి, తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంత మాత్రానే ఆమె కరుణించదు. మనం నివసించే ప్రాంతాలని ప్రదేశాలని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకుని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని సంప్రదాయాలను పాటించే వారికే ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక ఇప్పుడు వివిధ పురాణాలలో లక్ష్మీదేవి జనన గాథలను గురించి తెలుసుకుందామా? క్షీరసాగర మదనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు, అపూర్వ జంతు జాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జనించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనపడే కథనమిది. విష్ణు పురాణంలో వేరొక గాథ కూడా కనపడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భృగుమహర్షి కుమార్తె. భృగుమహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కాని పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తపః ఫలమే లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఆమె వివాహమాడింది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలున్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకునేందుకు కనకధారాస్తవం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ ఉంది. ఇలాంటివే ఎన్నో కథనాలున్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా కూడా ఇది నిజమే కదా. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. లక్ష్మీదేవి కృపకు పాత్రులవుదాం. లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. స్వయంభున మన్వంతరంలో భృగువు ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారౌచిస మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి అవతరించిందని చెబుతారు. జౌతమ మన్వంతరంలో జలరాశి నుండి, తామస మన్వంతరంలో భూమి నుండి, రైతవ మన్వంతరంలో బిల్వ వృక్షం నుండి, చాక్షుస మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి, వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరం నుండి ఆవిర్భవించినట్లు పురాణాల ప్రకారం వెల్లువడుతుంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి జన్మించిన రోజైన పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీ జయంతిని మనం జరుపుకుంటున్నాం. వైవస్వతంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఈ విధంగా సంభవించింది. పూర్వం ఒకసారి దూర్వాస మహాముని కల్పవృక్ష మాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపచేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కింద పడేసి కాళ్లతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై నీ రాజ్యం నుంచి లక్ష్మీ వెళ్ళిపోవుగాక అని శపిస్తాడు. శాప ఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గం వైపుకి దండయాత్రలు చేస్తారు, స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృద్ధాంతాన్ని మొత్తం వివరిస్తారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంట పెట్టుకుని విష్ణువు వద్దకు వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడు. క్షీరసాగర మదనం ద్వారా అమృతాన్ని ఉద్భవింపచేసి ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి సూచిస్తాడు. క్షీరసాగర మదనంలో ముందుగా ఉద్భవించిన కోలాహలాన్ని ఈశ్వరుడు సేవించగా ఆ తరువాత సురభి అనే కామధేనువు, ఉచ్చైశ్వరం
అనే అశ్వం, పిమ్మట ఐరావతం, కల్పవృక్షం వీటన్నింటినీ తరువాత క్షీరాబ్ది నుంచి ఉత్తల ఫల్గుని నక్షత్రంలో శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వత మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మీ జననం వెనుక ఉన్న గాథ. ఈ రోజునే మనం లక్ష్మీ జయంతిగా శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తుంటాం. భక్తి శ్రద్ధలతో ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, సిరి సంపదలతో పాటు కీర్తి దక్కుతుంది, బుద్ధి వికాసం కలుగుతుంది, అన్నింటా జయం లభిస్తుంది, బలము, మేధస్సు, ఆరోగ్యం ఇత్యాదివి సంప్రాప్తిస్తాయి.